అభిప్రాయం అసలు ఈ రోజు పెరిగిన ధరలు కానీ ఇవన్నీ ఆయన చెప్పలేండి ధరలన్నీ ఏం ధరలు అసలు మా చరిత్రలో జరిగిన ధరలు ఉన్నాయి ఈ మామూలు ధరల ఈ ధరల వల్ల లాభర పోతాండ్రు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ బాగానే ఉంటారు పోయేదెవరు లేబరు ఆ లేబర్కే దెబ్బగా నీ వల్ల ఏమొచ్చా లాభం ఏం లేదు మా అన్న చాలామంది పింజరం లేవు రోడ్లమ్మలు అడిగి తింటారు ఏదో మీ నాడు పుణ్యాదులు మొదలు పెడతాడు లేకపోతే లేదు మరి ఈరోజు నువ్వు వృద్ధ వికలాంగుడివి ఎందుకని పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు పెన్షన్ పెట్టడానికి కాగితాలు లేవు కాగితాల కోసం వెళ్తే రేపరా ఇల్లుండ్రా అంటారు నంతలు అడుగుతాడు మరి బతికేది ఎట్లా అంటావు బట్టలే జాతగా రోడ్ల మీద బతకడం జనాల మీద దీనివల్ల ఇలా ఉంటుంది అనుకున్నావు మరి ఆ రోజు నేను అందరినీ చూశాను ఏమో విన్నాను నేను నేను ఉన్నాను అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నారు నేనే కాదు పోలేదుగా ఉన్నాడుగా బతికే బతుకుంది నేను ఉన్నానే అంటాను ఇంట్లో చచ్చిపోతేగా చచ్చాడు అంటారు దీనివల్ల ఈ రాజకీయ నాయకుడి వల్ల వచ్చే నా వల్ల ఎవరికి లేదు ఏమి ఒక ఛాన్స్ ఆయన చేసేది ఏ ఒక ఛాన్స్ చేయలేదు లాభరగాని వాడికి ఇల్లు అన్నే మాట్లాడు చెవులు వినపడకూడదు అన్నారు ఎవరికి ఇచ్చారు ఇల్లు ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఏం లేదు లేబరకే దెబ్బ కొట్టింది దీనివల్ల ఎవరికి ఇవ్వలేదు అంట ఎవరికి ఏం లేదు ఉన్నోళ్ళు ఆలే దోసుకుంటారు కానీ లేబరకి అనేది ఎవరికి ఏమి ఉల్లా ఇంత ధరలు పెరుగుతాయి ఇట్లా ఉంటుంది పరిస్థితి అని అనుకున్నా అనుకోలేదు ఈయన ఏదో పేదలు ప్రజలు చేస్తారో ప్రజలు ఏదో ప్రజలు ముంచి పడేస్తాడు ఈ రెండేళ్ల పరిపాలన మీద ఒక ఎడ్యుకేటెడ్గా మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ జాబ్ క్యాలెండర్లు కానీ ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి రూపకల్పనకు సంబంధించి ఏమన్నా ఉందంటారు పరిపాలనలో ఏముందండి బాగానే ఉంది కదా ఇప్పుడు ఉద్యోగాల రూపకల్పన జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు కదా దానికి ఇప్పుడు నేను అన్నకి తీస్తానని చెప్పేసి అంటున్నారు కదా దాంట్లో ఏముందండి దాంట్లో వేల పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు వందల్లో ఇస్తే ఈరోజు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వేల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఏమండి ఏదైనా సరే లాస్ట్తో కంపేర్ చేసుకోవాలండి లాస్ట్ దాంతో పోల్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బెటర్ లాస్ట్ దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అని అనిపిస్తుంది లాస్ట్ టైం ఏమి తీయలేదు అసలు పోస్టులు గవర్నమెంట్ జాబులు ఏమి తీయలేదు చదువుకొని చదువుకొని మేము ఏదో ప్రైవేట్ జాబ్లో సెలెక్ట్ అయిపోయాం ఈ ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసాం ఇంకా మేము చేయలేము అనుకోని రావట్లేదని ఇప్పుడు ఇప్పుడు తీసిన వాళ్ళకి ఇప్పుడు చదువుకుని ఇప్పుడు కుర్ర స్టూడెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఈరోజు సంక్షేమ పథకాల రూపంగానండి ఈ పథకాలు డబ్బులు అప్పులు మీరు చదువుకున్నారు ఇన్ని వేల కోట్ల అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కి లేదండి అప్పు ఏ స్టేట్ గవర్నమెంట్కి లేదు ఈవెన్ తెలంగాణ అంత పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్పేసి అన్నారు అదే ఈరోజు 3 లక్షల కోట్ల అప్పులు ఎట్ట ఉందని చెప్పేసి అంటున్నారు దాంతో పక్కదాంతో పోల్చుకోవాలి కానీ మంది ఏంటంటే అసలు మన ఏమి బీహార్ కన్నా ఎక్కువ అన్నారు దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉన్నారు కదా ఏదైనా పక్కదాంతో పోల్చుకుంటూ ఉంటే బాగుంటుంది పరిశ్రమలు కదా పరిశ్రమలు ఆదాయం కదా మనం కల్పించాల్సింది ఇప్పుడు మనం బాగానే ఉంటాం భవిష్యత్ తరాల ఇప్పుడు నువ్వు కట్టే 100 రూపాయలు ట్యాక్స్ రేపు భవిష్యత్ తరాలకు 1000 రూపాయలు అవుతుంది పరిశ్రమలు అనేది లాస్ట్ టైం నుంచి ఏదైనా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే అప్పటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే అలాగే ఇప్పుడు డెవలప్ ఉండేదండి ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు 3 రాజధానులు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు ఎక్కడ పెడతారు వైజాగ్లో పెట్టే వాళ్ళు వైజాగ్లో పెడతారు కర్నూలులో పెడతారు ఎవరికి అనుకూలంగా ఉన్నా వాళ్ళ చోట అక్కడ పెడతారు సందిగ్ధంగా ఉంది కదా ఈ రోజున దాని మీద 3 రాష్ట్రాలు హైదరాబాద్లో పెట్టారు మొత్తం తీసుకెళ్ళి ఎప్పుడు పూర్వం కాలం నుంచి హైదరాబాద్లో పెట్టారు హైదరాబాద్లో పెట్టేసరికి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ఇడిపోయేసరికి ఏముంది బడ్జెట్ మొత్తం అక్కడే ఉంది డబ్బులు మొత్తం అక్కడే ఉంది ఆదాయం మనకి ఏం లేదని చెప్పేసి అన్నారు అదే హైదరాబాద్ అప్పుల్లో ఉందని కూడా మనమే మాట్లాడుకుంటాం అదేనండి ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అక్కడ డెవలప్ అయింది స్టేట్ డెవలప్ అయిపోయింది వచ్చేసారు ఇప్పుడు ఇది ఏమంటారు 3 రాజధానులు అంటున్నారు 3 రాజధానులు పెట్టినా మనకు మాలంటలకు ఉపయోగం వచ్చేది ఏం లేదు పెట్టకపోయినా వచ్చేది లేదు అమరావతి రాజధాని అన్నారు నాకేం ఉపయోగం ఉండదు అమరావతి రాజధాని నేను అమరావతిలో లేను ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు శాసన మన అసెంబ్లీ భవన్కి ఎప్పుడు వెళ్ళలేదు మనం మనలాంటి అంత అవసరం ఉండదు రాజధానితో పని చేసుకున్నావా తిన్నావా ఉన్నావా అంతే దీనికి ఏముంటుందండి మనకి సామాన్యంగా బతికే వాళ్ళకి ఈరోజు పెరిగిన ధరలు ఏమాత్రం ఇబ్బంది లేదంట ఎందుకు లేదండి ధరలు పెరిగింది ఇప్పుడు ఈరోజు డీజిల్ పెట్రోల్ ఉందండి 150 రూపాయలు 102 రూపాయలు ఉంది కొంటాం అంటలేదు కదా ఎవరైనా సరే కొంటున్నారు బతికితే దాని మీద 260% ట్యాక్స్ అంట డీజిల్ మీద పెట్రోల్ మీద ఎక్కడ లేదు మరి అది మనకి ఉంది అది మనం ఓన్లీ ఇండియాకి ఉంది అది మనం మిగులు లోడ్ బడ్జెట్లో ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు గెలిచింది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 52-23 మంది ఎంపీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదంటారు అయ్యో మా పరిస్థితి ఇది మమ్మల్ని ఇలా అన్యాయంగా మమ్మల్ని విడగొట్టారు మాకు ట్యాక్స్లు తగ్గించండి అని ఎందుకు అడగట్లేదంటారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఒకటడితే సరిపోదు కదండి 29 స్టేట్లు 29 స్టేట్ల మంది ఎంపీలు అడిగితే ఏదైనా చేయగలుగుతారు ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఒకటి చేస్తారు ఏం చేయలేరు కదా ఇప్పుడు అదే కదండి ఇప్పుడు పెట్రోల్ మీద ట్యాక్స్ అనేది మనం ఒక్కరికే పెట్టలేదు కదా అది ఎంటైర్ ఇండియా మీద ఉన్నది అది ఎంటైర్ అన్ని స్టేట్లు ఆల్మోస్ట్ ఆల్ 100 రూపీస్ దాటిపోయింది మనం లోటు బడ్జెట్లో ఉన్నాం కదా అవునండి మనం లోటు బడ్జెట్లో ఉన్నాము మనకున్న దాంట్లో మనకు చూస్తున్నారు ఈయన అప్పటికి అడుగుతానున్నారు కదా ఇల్లు గవర్నమెంట్ ఇల్లు అడుగుతానున్నారు కదా ఎంపీలు ఇల్లు అడుగుతానున్నారు కదా దానికి ఓవరాల్గా ఏమంటావు ఒక చదువుకున్న వ్యక్తి ఓవరాల్గా 2 ఏళ్ల పరిపాలన మీద నీ అభిప్రాయం ఏమండి పెద్ద పెద్ద బడా షాట్లకి మనం నచ్చకపోవచ్చాం కానీ మిడిల్ క్లాస్ బిలో పవర్టీ వాళ్ళకి బాగానే ఉందండి
ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో పవర్టీ అయితే బాగుంది. ధరలు పెరిగినా ఇసుకలు పెరిగినా ఎలా ఉన్నా కూడా డబ్బులు ఏదైనా సరే డబ్బులు ఇస్తే కదండి. ధరలు పెరిగినప్పుడు టీ ఉందండి, ఇది వరకు టీ 2 రూపాయలు 3 రూపాయలు దాగాలం, ఈ రోజున 8 రూపాయలు 6 రూపాయలు ఇస్తున్నాం టీకి, ఇదే టీ స్టాల్ 6 రూపాయలు ఇస్తున్నాం అంటూ మనలేదు కదా. ఇక అలవాటు అయిపోయింది, టీ తాగుతాం మనం వస్తున్నాం తాగుతాం, వీళ్ళ దగ్గరకు రావాలి టీ తాగాలి వెళ్ళాలి, భరించాల్సిందే తప్పదు. మరి అంతే కదండి, అంటే వేరే ఆలోచన అంటే ఎలాగంటారు. గత ప్రభుత్వంలో ఉన్న పామ్ ఆయిల్ ధర 50-65 రూపాయలు, ఇప్పుడు అదే పామ్ ఆయిల్ ధర 130-140 రూపాయలు, మరి అంటే వ్యత్యాసాలు చూడమంటే అప్పుడు అది బాగా కదా. గుడ్డు కన్నా మే ఇదండి, ఇది అంటారు కదా గుడ్డు కన్నా మెల్లగా మెట్టరు అది అంటారు కదా అంటారు కదా. అలాగే అలా చూసుకొని ఇలా వచ్చాము ఇప్పుడు. సరే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు చూస్తారు మళ్ళీ.